సేవ గమ్యం అంటూ ముందడుగు వేసింది. నాట్స్ ప్రతిష్టను పెంచడంలో నాట్స్ హెల్ప్ లైన్ పాత్ర ఎంతో కీలకం. అలాంటి హెల్ప్ లైన్ తెలుగు వారికి చేరువ చేయడంలో తొలి దశలో నా సాయి శక్తిలా కృషి చేశారని చెప్పుకోవడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ఉచిత వైద్య శిబిరాలతో అమెరికాలో తెలుగు వారి ఆత్మీయ నేస్తమైంది. నాట్స్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారు. వాళ్ళు పెట్టడం వల్ల నేను ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకున్నాను. షుగర్ టెస్టింగ్ మిషన్ కూడా ఫ్రీగా ఇచ్చారు. హెల్త్ క్యాంప్స్ మేము స్టార్ట్ చేసే ముందు అందరూ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు. అది మంచిది. తెలుగు వారికి అనుకోని ప్రమాదాలు సంభవించిన, జరగరానిది జరిగి మృత్యువుతో పోరాడుతున్న వెంటనే నాట్స్ అప్రమత్తమవుతుంది. బాధితులకు కొండంత అండగా నిలబడుతోంది. అవెనెల్ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలుగు వారిని ఆదుకుంది. బేబీ హర్షిత, అర్చనా సిస్టర్స్, లక్ష్మణ్ దూస, అభినయ్ రెడ్డి, గోపి లింగంగుట్ల, సాయి దొండపాటి, విష్ణు పుప్పాల, మధు మాదల, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో బాధిత కుటుంబాలకు నాట్స్ ఆర్థికంగా హార్దికంగా అండగా నిలిచింది. అందరికీ నా ధన్యవాదములు. ఈ మనీని నా పిల్లల ఎడ్యుకేషన్కి మంచిగా యూజ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇండియా తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నట్లు కాదు, మేము అమెరికా తెలుగు వాళ్ళం. మేము డిఫరెంట్, మేము మీకంటే ముందున్నాము సహాయం చేయటంలో. మీకంటే మాకు గొప్ప హృదయం ఉంది అని చెప్పడానికి కోసం నాట్స్ చాలా కృషి చేస్తుంది. ప్రమాదవశాత్తు తెలుగు వారు ప్రాణాలు కోల్పోతే అలాంటి వారి పార్థివ దేహాలను మాతృభూమికి తరలించేందుకు కృషి చేస్తోంది. తెలుగు వారికి సాయమే కాదు, వారి కోసం సమరం చేయడంలో కూడా నాట్స్ అది ముందడుగి. ట్రై వ్యాలీ హెర్కున్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించింది, వారి తరఫున పోరాడింది. నాట్స్ గురించి తెలిసిన తర్వాత వీళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. చేస్తే తెలిసి వచ్చింది ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ ఆర్గనైజేషన్స్గా పేరు తెచ్చుకున్నారు. భాషే రమ్యమని నినదించే నాట్స్ తెలుగు భాషకు ఇంటర్నెట్లో NTR, నాట్స్ అనే రెండు యూనికోడ్ ఫాంట్లను రూపొందించి తెలుగు జాతికి అంకితం చేసింది. తెలుగు జాతి ప్రత్యేకతలను, తెలుగు ప్రముఖులను ప్రతి నెలా పరిచయం చేస్తూ అక్షర దీపికతో అమ్మ భాషకు అక్షరాభిషేకం చేస్తోంది. ఇమిగ్రేషన్, హెల్త్, వెల్త్ సంబంధిత అంశాల్లో సదస్సులతో నాట్స్ తెలుగు వారికి అవగాహన కల్పిస్తోంది. వ్యక్తిత్వ వికాస సదస్సులతో తెలుగు యువతలో స్ఫూర్తిని నింపుతోంది. అమెరికాలో తీయటి తెలుగు పాటల ప్రవాహం ఈటీవీ పాడుతా తీయగాను దిగ్విజయంగా నిర్వహించడానికి నాట్స్ తన పూర్తి మద్దతు అందించింది. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో తొలిసారిగా తెలుగు నేల నుంచి వచ్చే విద్యార్థుల కోసం నాట్స్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలుగు విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన నాట్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నా జీవితంలో మర్చిపోలేనిది. నేను చైర్మన్గా ఉన్న సమయంలో ఇలాంటి పథకాన్ని తీసుకురావడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. ప్రతి ఏటా 1 మిలియన్ ఫుడ్ క్యాన్ డ్రైవ్ పేరుతో నాట్స్ అన్నార్థుల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే తపనతో నాట్స్ తెలుగునాట శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ROC ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అనాథ పిల్లలకు అండగా నిలిచే చిన్మయ విజయ, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్స్కు నాట్స్ తన ఆర్థిక మద్దతు అందిస్తోంది. చిత్తూరు జిల్లాలో సేవా వృద్ధాశ్రమానికి సాయం చేస్తోంది. తెలుగునాట వరదలు విపత్తులు సంభవిస్తే బాధితులకు మేమున్నామని ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బడులకు అండగా నిలవాలనే సంకల్పంతో పాఠశాల దత్తత కార్యక్రమాన్ని నాట్స్ చేపట్టింది. దత్తత తీసుకున్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పుస్తకాలు, బెంచీలు, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించింది. డిజిటల్ లైబ్రరీలు, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తోంది. జన్మభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలనే తపన నాకు అమెరికా వచ్చినప్పటి నుంచి ఉండేది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో
పిల్లలకి పుస్తకాలు అందజేసినప్పుడు, అలానే డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసినప్పుడు ఆ పిల్లల కళ్ళల్లో చూసిన ఆనందాన్ని ఎప్పటికీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నాట్స్ నుంచి ఈ కార్యక్రమం చేయడం, ఇది ప్రత్యేకమైన కార్యక్రమం. కళలకు సంబంధించి మనం నాట్స్ ద్వారా ఒక కళాకారిణిని పరిచయం చేయబోతున్నాం. ఆవిడ ఎవరో కాదు, కాలిఫోర్నియాలో ఉంటారు, సుబ్బలక్ష్మి గారు. నమస్కారం సుబ్బలక్ష్మి గారు, మీట్లో ఉన్నట్టు నచ్చండి, సౌండ్ పెట్టండి. నమస్కారం అండి. అండ్ మీతో పాటు మాకు నాట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ టీం నుంచి జయశ్రీ గారు కూడా వెళ్ళి ఉన్నారు. నమస్కారం జయశ్రీ గారు. నమస్కారం అండి. ఎవరితో ఎక్కువ వస్తుంది ఫోన్ లో? ఇంకా మిగతా వాళ్ళు మీరు ఒకసారి పరిచయం చేస్తారు, నాకు వాళ్ళు కూడా పరిచయం లేదు. మీ బహుశా సుబ్బలక్ష్మి గారు శిష్యులు అయి ఉంటారు. నమస్కారం అండి లక్ష్మి గారు, మీరా గారు, ఇంకెవరున్నారు లైన్ లో? మురళి గారు మీ నుంచే అనుకుంటా. రమణి గారు నమస్కారం.
కెన్ యూ సీ మై స్క్రీన్ అండి? అమెరికాలో ఉంటున్న తెలుగు వనితల స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ల్యాబ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే కళల పట్ల కొన్ని అభిరుచిని ఆమెని చిత్రకారిని చేసి ఒక కళాకృతిని తయారు చేసింది. మామూలుగా ఎవరైనా బొమ్మలు పెడితే ఒక బొమ్మ ఒక ఫోటో ఒక దాన్ని ఒక ఫోటోని సేకరిస్తారు, కానీ అన్ని బొమ్మలు తానే కొని ఎక్కడ తారసు పెడితే అక్కడ నుంచి తిరుపతి, లేపాక్షి, కావేరి, హ్యాండీక్రాఫ్ట్స్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, కొండపల్లి బొమ్మలు ఎక్కడి నుంచో తెచ్చిపెట్టి పొలి ఏర్పాటు చేయడం అనేది. అయితే సాధారణంగా పండుగ సమయంలోనే బొమ్మల పనులు ఏర్పాటు చేస్తారు, కానీ పండుగలే కాదు తను చేస్తే ప్రయాణాలు, శంకరాచార్యుడి జీవిత చరిత్ర లాంటి ఎన్నో బొమ్మల పనులను తయారు చేసేవారిని సవివరంగా చక్కని కథలా వివరించడం ఆవిడలోని అత్యంత అరుదైన ప్రత్యేకత. భారతీయ జానపద కళా చిత్రాలపై మక్కువ కూడా పెంచుకుని వాటిని కూడా నేర్చుకుని కళాకృతులతో వాటిని తయారు చేయడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. అయితే తనలోని కళని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో ఆమె కళా చిత్రాలను అందరికీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఇప్పుడు ఆమెకి ఎందరో శిష్యులు కూడా తయారయ్యారు. ఇప్పుడు దీనిని తాను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే సదుద్దేశంతో కోర్స్ క్రాఫ్ట్ పేరుతో వెబ్సైట్ పెట్టి తాను నేర్చుకున్న కళని 100 మందికి నేర్పిస్తున్నారు. అయితే ఈ కళాకారులను తయారు చేయడం, చిత్రాలు గీయడం వంటివి నేర్పేందుకు ఇప్పుడు ఆమె నాట్స్ సంస్థతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. నాట్స్ కమ్యూనిటీలో ఆసక్తి గల వారందరికీ కోర్సుని నామమాత్రపు ఫీజుతో నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. తనకు చెల్లించే మొత్తంలో కొంత నాట్స్ సామాజిక సేవా కార్యక్రమాలకు అందించాలని ఆవిడ నిశ్చయించుకున్నారు. సో ఆవిడకి సంబంధించిన కొన్ని ముచ్చు తునుకులు ఇక్కడ. ఇవన్నీ ఆవిడ తయారు చేసిన ఆర్ట్స్, వీటి గురించి మనకు వివరంగా ఆవిడ చెప్తారు. హోప్ యూ కెన్ ఆల్ సీ ది స్క్రీన్. సుబ్రహ్మణ్య గారు వినపడుతుందా? మీరు మళ్ళీ మీట్ లో ఉన్నట్టున్నారా? వినపడుతోందండి. ఓకే, మీ ప్రెజెంటేషన్ కనపడింది అండి అందరికి? ఎవరీవన్ కెన్ సీ, చూసారా ప్రెజెంటేషన్ కనపడింది మీకు? కనపడిందండి అందరు. ఓకే, సరే. మీరు మీ జర్నీ గురించి చెప్తారా? అంటే మీ ప్రయాణం కానీ ఈ ఈ కళల పట్ల మీకు జరిగిన వచ్చిన ఆసక్తి ఎలా వచ్చింది అన్న విషయం కానీ, తర్వాత మీరు మీ సృష్టిని ఎలా తయారు చేశారు వివరాలు ఒకసారి చెప్పండి, తర్వాత మీరు ఆర్ట్ గురించి ఎలా చేయదలుచుకున్నారు అనేది మాట్లాడదాం. తప్పకుండానండి. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేదానండి. అలా ఇంట్లో కూడా బాగా ప్రోత్సహించేవారు. అలా మెల్లిగా నేర్చుకున్నాను తప్పించి ఇన్నాళ్ళు బట్టి ఖాళీ కుదరలేదు. ఎందుకంటే ఫ్యామిలీని సెటప్ చేసుకోవడం, మెల్లిగా పిల్లలు, చదువులు, ఉద్యోగం ఇలా నడుస్తూ ఉంది. ఈ కోవిడ్ వచ్చాక కొంచెం సమయం దొరికినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి నేర్చుకున్న కళలన్నీ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మొదలుపెట్టి ఇలా ఫ్రెండ్స్ తోటి షేర్ చేస్తుంటే పిక్చర్స్, వాళ్ళందరూ అన్నారు బాగా వేస్తున్నావు కదా బొమ్మలు, నువ్వు ఎందుకు మా అందరికి నేర్పించకూడదు అని అంటే సరే అని చెప్పి అదే సమయంలో ఈ కోర్స్ క్రాఫ్ట్ లో పెట్టడం జరిగింది అనమాట అండి. అది కాకుండా ఇక్కడ మాకు శ్లోకాలు నేర్పించే మాకు గురువు గారు ఉన్నారు. ఆయన ఇలాగా కోవిడ్ వల్ల మన దేశంలో చాలా మంది తెలుగు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, మీరేమైనా అందరూ సహాయం చేయగలిగితే బాగుంటుంది అంటే ఏదో నేను ఇవ్వగలిగినంత ఇచ్చాను కానండి, నేను ఇచ్చింది నాకు ఇంకా ఇవ్వాలి అన్న దాంతో కోరికతోటి మొదలు పెట్టాను అనమాట. ఫస్ట్ మండలా క్లాస్ పెట్టి $1,000 సంపాదించగలిగాను దగ్గరున్న ఫ్రెండ్స్ తోటి. అదంతా ఆయనకి డొనేట్ చేశాను. గురువు గారు చాలా సంతోషించారు. సరే ఇలా ఉండగా సరే ఇది ఇంకా కొంచెం కంటిన్యూ చేయొచ్చు కదా, ఇంకా బోర్డ్ అన్ని కళలు అన్నీ ఉన్నాయి, అవన్నీ చక్కగా అందరికీ తెలిసేటట్టు నేర్పితే కనుక 2 రకాలుగా ఉపయోగపడుతుంది. 1, ఈ పేద ప్రజలకి సహాయపడిందా అని అవుతాను. 2, ఈ మరుగుపడిపోతున్న ఈ కళల్ని ముందర తరాలకు తీసుకెళ్లడానికి కూడా సహాయపడుతుంది అన్న ఉద్దేశంతో సరే ప్రయత్నిద్దాము అని చెప్పి మొదలు పెట్టానండి. ఇలా ఉండగా మెల్లిగా వార్త అందరికి చేరింది, స్లోగా స్టూడెంట్స్ పెరిగారు. ఎందుకు పెరగడం జరిగిందంటే పెన్ను పట్టుకోవడం వస్తే కనుక నేను మీ చేత నేను ఆర్ట్ వేయిస్తాను అన్న దాంతో మొదలు పెట్టాను అనమాట.
చాలా సింపుల్ గా గీతలు వేయడం తోటి మొదలు పెట్టి దాన్ని ఒక పెయింటింగ్ చూసినా ఒక ఆర్ట్ చూసినా ఒకటేసారి దాన్ని చూడగానే భయం వేస్తుంది. అదే కనుక దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీస్తే కనుక ఎలాంటి వాళ్ళైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేయచ్చు. ఒక రకమైన పీస్ఫుల్నెస్ వస్తుంది, అంటే ఒక రకమైన ఆనందం రిలాక్సేషన్ కూడా వస్తుంది దీనివల్ల. మనం నేర్చుకుంటూ చక్కగా వచ్చిన డబ్బుల్ని మనం ఇంకొకరికి సహాయపడుతున్నాం అన్న ఆనందం కూడా ఉంటుంది. సో అలాంటి నోషన్ తోటి అలాంటి పర్స్పెక్టివ్ తోటి మొదలు పెట్టిన ఈ చిన్న జర్నీ అండి. దీని పేరు గౌరీ ఆర్ట్ క్లాసెస్ అని పెట్టాను పేరు, అమ్మ పేరుతో పెట్టాను. నాకు చాలా అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం, నా క్లోజ్ టు హార్ట్. నేను ఏం చేసినా ఆవిడ నన్ను నా వెనకాల నుండి నా ముందరుండి నా పక్క నుండి నన్ను నడిపిస్తున్నారన్న ఉద్దేశంతో ఉంటాను ఎప్పుడు నేను. అలా మొదలు పెట్టడం జరిగిందండి. ఏ దేశం అయినా ఎందుకు అడిగినా పొగడరాని తల్లి భూమి భారతిని అనే తరహాలో మీరు అమెరికా వచ్చి మీ కళలను మర్చిపోకుండా ఇన్నాళ్ళ పాటు ఇలా అమెరికాలో జీవనం సాగిస్తున్నారు, స్ఫూర్తి ఎవరు మీకు అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది చేయాలి అని? అంటే ఎప్పుడైతే గురువు గారు ఇలా భారతదేశంలో బాధపడుతున్నారు అన్న దాని మీద నాకేమొచ్చు నేను ఏం చేయగలను అని ఆలోచించాను తప్పించి నాకేమొచ్చు అంటే నెగిటివ్ గా ఆలోచించలేదు. పాజిటివ్ గా నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే నేను నా పే చెక్ లోంచి $1,000 ఇచ్చేసే అంత సామర్థ్యం నాకు లేదు. అలా అని చెప్పి నేను ఇచ్చిన $50 ఇచ్చింది నాకు సరిపోలేదు, నాకు నేను చేయాలనుకున్న దానికి నాకు స్ఫూర్తినివ్వలేదు. ఇంకా ఏదో చేయాలి అన్న దృక్పథంతో సరే నా దగ్గర సమయం ఉంది, ఆ సమయాన్ని నేను ఇలా వాడి నేను దాని నుంచి వచ్చే వాట్ ఎవర్ ఏది వస్తే అది డొనేట్ చేసేయాలి అన్న దృక్పథంతో. మీకు ఇండియాలో ఈ కళల పట్ల అసలు పరిచయం ఉందా లేకపోతే ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా? ఇండియాలోనే నేర్చుకున్నానండి, చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. బొమ్మలు ముగ్గులు బొమ్మలు కొలువులు పెట్టడం ఇవన్నీ ఇంట్లో మేము ముగ్గురు ఆడపిల్లలం అండి. సో ఎప్పుడు మా అమ్మ చుట్టూ తిరుగుతూ అన్నీ నేర్చుకున్నాం అన్నమాట. ఇవి ఏమి పెద్దగా ఎక్కడో ఖర్చులు పెట్టి నేర్చుకున్నవి ఏమీ కాదు, మెల్లిగా స్లోగా ఓవర్ ద ఇయర్స్ వాటిని డెవలప్ చేసుకుని తర్వాత వేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అలాగా కుట్లు ఇవన్నీ సాధారణంగా ప్రతి తెలుగింటి అమ్మాయి చేసే పని. సో అలా నేర్చుకుని మెల్లిగా దాన్ని ముందరకి చిత్రకళతో కూడింది అంటారు కదా, ఇది అందరూ చేయగలరంటారా? తప్పకుండా, మీకు పెన్సిల్ పట్టుకోవడం వస్తే నేను మీకు కళను వేయడం నేర్పుతానండి, అది నా ప్రామిస్. చక్కగా చిన్న చిన్న స్టెప్స్ లో దాన్ని విడదీసి మీకు ఎలాంటి భయం అయినా లేకపోతే అమ్మో నేను వేయలేను అన్న మీకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ వచ్చినా మీరు తప్పకుండా నా ఈమెయిల్ తో కాంటాక్ట్ చేయొచ్చు, నా వాట్సాప్ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను, మీరు నా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. మీరు వేస్తున్నది ఎక్కడ స్టక్ అయ్యారో మీరు నాకు పిక్చర్ పంపితే కనుక నేను ఆన్ స్పాట్ నేను కూర్చుని దాన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు, దాన్ని ఇంకా అందంగా ఎలా చేయొచ్చు కొన్ని ఐడియాస్ ఇచ్చి అంటే పాజిటివిటీని పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటి దాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి చూస్తానండి. గమనించిన దాంట్లో రామాయణం మీద కృష్ణుడి మీద కానీ లేకపోతే శిష్యులకి అంటే సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలియజేసే ఉద్దేశంగా ఉన్నారా లేదు ఓన్లీ కళ వరకే ప్రత్యేకంగా ఉన్నారా? మనం బొమ్మ అనేది ఒక డైమెన్షన్ కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది. కొంతమందికి తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, దానివల్ల తెలిసినదే దాన్ని ఇంకొకసారి స్ట్రెంగ్థెన్ చేసుకోవచ్చు. తర్వాత ఆ బొమ్మ నాకు కనపడినట్టు వేరే ఒకరికి ఇంకొకలా కనపడచ్చు. సో దాంతో మనకి ఒక రకమైన
రిలాక్సేషన్ వస్తుంది, మనం దాని గురించి ఆలోచిస్తాం, మిగతా అన్ని విషయాలు మర్చిపోయి, లోకంలో అన్ని విషయాలు మర్చిపోయి ఆ 2-3 నిమిషాలు మనం ఈ కళను పట్ల మనం ఆలోచిస్తాం కాబట్టి ఒక రకమైన రిలాక్సేషన్ వస్తుంది అని నా ఉద్దేశం అండి. నాకు నేను అది అనుభవిస్తున్నాను. సో 10 మంది అనుభవిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలాగా తప్పకుండానండి. నేను మొదట ఫస్ట్ మొదలు పెట్టిన ఆర్ట్ మండల ఆర్ట్ అండి. బహుశా ఇది మీకు కనపడుతుందా లేదా స్క్రీన్ కనపడుతుందా? ఇంకా కనపడట్లేదండి. ఒక సెకండ్, షేర్ చేస్తాను. ఆర్ట్ వర్క్ అంతా ఇక్కడ పెట్టాను నేను. ఇది కనపడుతుందా? ఇందులో ఏది మీరు చెప్తున్నారు ఫస్ట్ మండల ఆర్ట్ గురించి? ఇది కనపడుతుందా? కనపడుతుంది. మీరు గురించి చెప్పాలి. పెద్దగా కనపడట్లేదండి, జస్ట్ థంబ్ నెయిల్ లాగే ఉంది. ఇంకా అవునా? ఇప్పుడు కనబడుతుందండి? ఇంకా లేదా? ఇంకా లేదండి. మొత్తం మీకు ఈ నా ఒరిజినల్ విండో కనబడుతుంది అయితే? అవునండి. మీ ల్యాప్టాప్ లో చూపించగలుగుతారా? నా ల్యాప్టాప్ లో చూపించగలుగుతాను, ఉండండి చూస్తాను. సరే శ్రీనివాస్ గారు, ఆమె యాక్సెస్ గారికి నిలబడుతోంది. అవెనెల్ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలుగు వారిని ఆదుకుంది. బేబీ హర్షిత, అర్చనా సిస్టర్స్, లక్ష్మణ్ దూస, అభినయ్ రెడ్డి, గోపి లింగంగుట్ల, సాయి దొండపాటి, విష్ణు పుప్పాల, మధు మాదల, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో బాధిత కుటుంబాలకు నాట్స్ ఆర్థికంగా హార్దికంగా అండగా నిలిచింది. అందరికీ నా ధన్యవాదములు. ఈ మనీని నా పిల్లల ఎడ్యుకేషన్కి మంచిగా యూజ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇండియా తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నట్లు కాదు, మేము అమెరికా తెలుగు వాళ్ళం, మేము డిఫరెంట్, మేము మీకంటే ముందున్నాము సహాయం చేయటంలో, మీకంటే మాకు గొప్ప హృదయం ఉంది అని చెప్పడానికి కోసం నాట్స్ చాలా కృషి చేస్తుంది. ప్రమాదవశాత్తు తెలుగు వారు ప్రాణాలు కోల్పోతే అలాంటి వారి పార్థివ దేహాలను మాతృభూమికి తరలించేందుకు కృషి చేస్తుంది. తెలుగు వారికి సాయమే కాదు, వారి కోసం సమరం చేయడంలో కూడా నాట్స్ అది ముందడుగు. ట్రైవ్యాలీ హెర్కున్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించింది, వారి తరఫున పోరాడింది. నాట్స్ గురించి తెలిసిన తర్వాత వీళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. చేస్తే తెలిసి వచ్చింది ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ ఆర్గనైజేషన్స్గా పేరు తెచ్చుకున్నారు. భాషే రమ్యమని నినదించే నాట్స్ తెలుగు భాషకు ఇంటర్నెట్లో NTR నాట్స్ అనే 2 యూనికోడ్ ఫాంట్లను రూపొందించి తెలుగు జాతికి అంకితం చేసింది. తెలుగు జాతి ప్రత్యేకతలను, తెలుగు ప్రముఖులను ప్రతి నెలా పరిచయం చేస్తూ అక్షర దీపికతో అమ్మ భాషకు అక్షరాభిషేకం చేస్తోంది. ఇమిగ్రేషన్, హెల్త్, వెల్త్ సంబంధిత అంశాల్లో
సదస్సులతో నాట్స్ తెలుగు వారికి అవగాహన కల్పిస్తోంది. వ్యక్తిత్వ వికాస సదస్సులతో తెలుగు యువతలో స్ఫూర్తిని నింపుతోంది. అమెరికాలో తీయటి తెలుగు పాటల ప్రవాహం ఈటీవీ పాడుతా తీయగాను దిగ్విజయంగా నిర్వహించడానికి నాట్స్ తన పూర్తి మద్దతు అందించింది. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో తొలిసారిగా తెలుగు నేల నుంచి వచ్చే విద్యార్థుల కోసం నాట్స్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలుగు విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన నాట్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నా జీవితంలో మర్చిపోలేనిది. నేను చైర్మన్గా ఉన్న సమయంలో ఇలాంటి పథకాన్ని తీసుకురావడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. ప్రతి ఏటా 1 మిలియన్ ఫుడ్ క్యాన్ డ్రైవ్ పేరుతో నాట్స్ అన్నార్థుల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే తపనతో నాట్స్ తెలుగునాట శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మన ప్రపంచం, మన యూనివర్స్ అంతానండి. మన బాహ్య ప్రపంచం, మన అంతర్ ప్రపంచం మొత్తం అంతా కలిపి అది ఒక గుండ్రం లాగా, అంటే ఏంటంటే ఒక సర్కిల్ లాగా అనమాట. ఇట్ ఈస్ ఇట్స్ అంటే అది ఒక రకమైన రిప్రజెంటేషన్. ఏంటంటే సర్కిల్ ఒక తుద లైక్ ఒక మొదలు ఒక ఆఖరు లేకుండా అది కంటిన్యూయం లో ఎలాగా గుండ్రంగా ఉంటుందో అది రిప్రజెంట్ చేస్తూ ఉన్న చెప్పిన పదం, సంస్కృతం నుంచి వచ్చిన పదం మండల అన్న పదం అండి. ఈ మండల దేంతో తయారు చేయొచ్చు అని అడిగితే కనుక ఏ దాంతోనైనా చేయొచ్చండి. ఇసుకతో మొదలుపెట్టి దాకా పెన్సిల్స్ పెన్స్ మీ ఇష్టం ఎలా అయినా సరే దానిని తయారు చేయొచ్చు. సో నేను ఇక్కడ పేపర్ మీద ఎలాగ మండలాలు వేయాలో అన్నది నేర్పించాను అనమాట అండి ఈ క్లాస్ లో. సో దీంతో మీకు ఈ ఇలా చూస్తే ఈ మండల చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, అమ్మో చాలా ఉంది ఇందులో అని చెప్పి. కానీ దీనిని మీ 3 వారాల్లో ఇంతకన్నా అద్భుతంగా వేయగలిగే సామర్థ్యాన్ని నేను మీకు చిన్న చిన్న స్టెప్స్ లో నేను మీకు విశదీకరించి నా క్లాస్ లో ఈ కోర్స్ క్రాఫ్ట్ క్లాస్ లో పెట్టి నేను మీకు నేర్పిస్తానండి. సో మీకు ఇలాంటి భయం లేకుండా, అంటే నేను వేయగలనా అన్నది లేదు, నేను వేస్తాను అన్న దానిలోకి తీసుకుని వస్తాను అనమాట అండి. సో ఇది ఒక అలా నేను ఈ కోర్స్ క్రాఫ్ట్ లో పెట్టానండి. ఓకే, అంటే ఇందులో పెటల్స్ లాగా ఇచ్చారు, అవేంటివి? ఒక పద్మానికి సంబంధించినవనా లేకపోతే నక్షత్రాలు 27 నక్షత్రాలకు సంబంధించి అలా ఏమైనా పెట్టారా? ఉద్దేశం అలా ఏమి లేదండి, ఇది మన ఇంటర్ప్రిటేషన్ అంతే. మీకు అలా కనపడింది, నాకు పువ్వులా కనపడింది, మరొకరికి ఇలా కనపడుతుంది. సో అందుకని ఇది ప్రత్యేకంగా ఇలాగే ఉండాలి అని ఏమీ లేదండి. మీకు మీ కళ్ళకి మీకు అలా కనపడింది, చాలా బాగుందండి, వెరీ నైస్. నేను ఇంతవరకు ఆ ఇంటర్ప్రిటేషన్ లేదు, చాలా ఆనందంగా ఉందండి. చూద్దాం నెక్స్ట్. ఒకసారి మీరు మన మీ శిష్యులు ఎవరైనా ఉంటే పరిచయం చేస్తారా? వాళ్ళు ఎవరైనా దీన్ని ఎలా నేర్చుకున్నారు ఒకసారి అది చెప్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకుందాం. తప్పకుండా. రమణీ గారు నా దగ్గర చాలా నేర్చుకున్నారు. తప్పకుండా రమణీ గారు కొన్ని కొంచెం చెప్తారా? నమస్కారం అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సుబ్బు గారు చెప్పినట్టు పెన్సిల్ కూడా పెన్సిల్ పట్టుకోవడం వస్తే వాళ్ళని ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు అని అన్నారు. నేను ఇంకో మాట చెప్తాను, యాడ్ చేస్తూ, ఓనమాలు రాని వాళ్ళకి అక్షరాలు నేర్పించి కవిత్వాలు కూడా రాయించగలరు సుబ్బు గారు ఆర్ట్లో. అది నా విషయంలో అయితే జరిగింది. చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా నేను అసలు బొమ్మలు వేయడం అది ఏం జరగలేదు. సుబ్బు గారి ఇంటెన్షన్, ఆవిడ ఏ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారో అది చూసి సరే డొనేట్ చేద్దాము అన్న ఒక ఐడియాతో నేను ఈ ఆర్ట్ క్లాస్ కి ఎన్రోల్ అవ్వడం జరిగింది, వార్లీ ఆర్ట్ అనే దానికి. సో సర్లే నేను ఏం చేస్తాను వార్లీ అని చెప్పి జస్ట్ ఎన్రోల్ అయ్యాను అంతే. కానీ ఒక్కసారి ఎన్రోల్ అయ్యాక ఆవిడ చెప్పే విధానం స్టెప్ బై స్టెప్ ఆవిడ వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్న క్లాసెస్ లో ఉన్న స్టూడెంట్స్ ఎంథూజియాజము,
మమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే మీకు ఆర్ట్ వర్క్స్ మీ దగ్గరే ఉన్నాయి, మీరు చూస్తారు. అసలు అది ఇంకా అసలు మొత్తం ఆ క్రెడిట్ అంతా సుబ్బు గారికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుబ్బు గారు. ఆవిడకి నెక్స్ట్ మేము అందరం స్టూడెంట్స్ ఎలా ఉంటామంటే, సుబ్బు గారు వార్లీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి పిచ్వాయి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి కళంకారి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మధుబని, అలా ఉంటాం అనమాట. స్టూడెంట్స్ ఆర్ ఆఫ్టర్ సుబ్బు గారు ఇప్పుడు. సో అంత ఇంట్రెస్ట్ కల్టివేట్ చేశారు జనాల్లో. మోర్ దెన్ దాట్ ఇంకోటి ఏంటంటే, ఈ పాండమిక్ టైంలో మాకు ఆవిడ ఆర్ట్ అనేది ఎంత నూతనోత్సాహంతో పాటు పాజిటివిటీ ఇన్కల్కేట్ చేసిందంటే, ఈ 7 నెలలు ఎలా గడిచేయో కూడా మాకు తెలీదు. ఒకటి, నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడము, ఇంట్లో పూజలు పునస్కారాలు అవన్నీ ఉంటాయి, వంటలు అవన్నీ ఉంటాయి. అది కాకుండా ఆవిడ ఆర్ట్లో మాకు ఎంత సమయం వెచ్చించడానికి, ఆవిడ జస్ట్ ఇట్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ హర్ టీచింగ్ మెథడాలజీస్, ఆ ఇంట్రెస్ట్. అసలు ఎవ్రీ డే ఐ థింక్ ఓ మై గాడ్ షీఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ డ్యూరింగ్ దిస్ పాండమిక్. సుబ్బు గారు, విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అది ఒకటే నేను చెప్పగలి. థ్యాంక్ యూ. అండ్ నాట్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి అవకాశం కల్పించినందుకు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మురళి గారు అండ్ జయశ్రీ పెద్దబొట్ల గారు ఆల్సో. థ్యాంక్ యూ అండి. అండ్ రెండో ఆర్ట్ మీరు ఇంకేమైనా మిగతా ఆర్ట్ గురించి కూడా ఒకసారి, మిగతా అంటే మీరు ఇంకా ఏమేమి నేర్పిస్తున్నారు, నేర్పించగలరు అనేది ఒకటి మన ప్రేక్షకులందరికీ ఒకసారి తెలియజేస్తే, మన నాట్స్ సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టెక్ ఆర్ట్ వర్క్ అండి. నెక్స్ట్ మీరు వర్లీ అన్నారు కదా, వర్లీ. సో దీని గురించి కృష్ణలీలలు అండ్ రామాయణం గురించి చెప్పారు మీరు, సో దీని గురించి ఒకసారి చెప్పగలుగుతారా? కోసల శ్రీరామ పట్టాభిషేకం అన్నారు దీన్ని. ఇది కనపడుతుందా అండి స్క్రీన్? ఆర్ట్ అన్నది మహారాష్ట్ర ప్రదేశం నుంచి వచ్చింది అనమాట అండి. ఇది ఒక ట్రైబ్ అన్నమాట. ట్రైబ్ అంటే ఒక తెగ ఇండిజినస్, చాలా లోపల ఇన్సైడ్ ఉండే వాళ్ళు అనమాట. వాళ్ళకి దేవుళ్ళు అవి వేయడం అలాంటివి ఏమి తెలియదు వాళ్ళకి. వాళ్ళంతా ఏంటంటే డైలీ యాక్టివిటీస్, రోజు ఏం చేస్తారు, పొలం దున్నుకోవడానికి వెళ్ళడం, లేకపోతే పిల్లలు ఆడుకోవడం, లేకపోతే ఇంకా చుట్టూ ఉన్న వైల్డ్ లైఫ్, చెట్టు చేమ ఇవన్నీ, ఇలాంటివన్నీ చిన్న చిన్న బేసిక్ షేప్స్ తోటి అనమాట, జామెట్రిక్ షేప్స్ తోటి. ఎలా అంటే సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ ఇలాంటివన్నీ తీసుకుని వాళ్ళు చిత్రాలు వేస్తారనమాట. వాళ్ళ గోడల మీద అలిక్కేసిన తర్వాత చక్కగా వాళ్ళు దాని మీద ఆ గోడల మీద డిజైన్స్ లా వేస్తారనమాట అండి. ఇదంతా కూడా మన ఫోక్ ఆర్ట్ అంతా కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ వేసినవి అనమాట. సో అందుకని ప్రకృతిలో ఏం కనపడుతోందో అది, వాళ్ళకి ఏం అర్థమైందో దాన్ని చిత్రీకరిస్తున్నారనమాట. దీంతో ఏంటంటే వాళ్ళు వేసిన ఇవన్నీ కూడా సూర్యుడిని ఉద్దేశించి, చంద్రుడిని ఉద్దేశించి, కొండలు, చెట్లు, ఇలా వీటిలన్నిటిని ఉద్దేశించి అక్కడ వాళ్ళు దొరికే సామాన్తో. పూర్వకాలంలో ఇప్పుడంటే పెయింట్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ వాళ్ళ టైంలో పెయింట్లు అవి లేవు కదండి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపేసి బాగా అతుక్కోవడానికి అరబిక్ గమ్ అని చెప్పి చెట్ల నుంచి వచ్చే గమ్ వస్తుంది కదండి, ఆ గమ్ని దానిలో కలిపి ఎక్కువ రోజులు అతుక్కునేటట్టుగా ఉంటుందని చెప్పి దాంతోటి చేసి, బ్రష్లు అవి లేవు వాళ్ళకి ఆ రోజుల్లో, బ్యాంబూ స్టిక్ల్ని తీసుకుని, వెదురు తీసుకుని దాన్ని పౌడర్ చేసి ఆ అంచులు మెత్తగా అయిన తర్వాత దానిని ఈ రైస్ పేస్ట్ లో ముంచి వాళ్ళు బొమ్మలు వేసేవారు అనమాట. సో కొన్నిసార్లు అవన్నీ ఆలోచిస్తే మనం ఎంత ప్రివిలేజ్డ్, ఒక డబ్బా ఇప్పుతాం, ఓ పెయింట్ బ్రష్ ఇచ్చుకుంటాం, టక్టక్కా వేసేస్తాం, అయిపోయింది. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఇంత కష్టపడితే గాని ఒక చిత్రాన్ని వేయడానికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడేవాళ్ళు. ఇంత ప్రాచీనమైన కళని ఒక్కొక్క 1000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉంది. సో అలాంటివి చక్కగా మనం ముందర తరాలు వాళ్ళకి నేర్పించగలిగితే కనుక ఎన్నో రకాలుగాను బాగుంటుంది అనిపించింది అనమాట. సో ఇలాగా దశావతారాలు వేయించాను పిల్లల చేత.
తర్వాత రామాయణం కృష్ణలీలలు కూడా తర్వాత యాడ్ చేసాం అన్నమాట. సో ఇలాగా నా క్లాస్ లో ఫస్ట్ చిన్న బాబు 8 ఏళ్ల అబ్బాయి, ఆ బాబు వేసాడు. సో దాంతో నాకు ఒక రకమైన స్ఫూర్తి, ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. అబ్బా నేను ఈ కోర్స్ క్రాఫ్ట్ లో పెట్టింది చూస్తూ 8 ఏళ్ల బాబు వేయగలిగాడంటే చాలా, అంటే చాలా ఆనందం వేసింది అనమాట. సో మా గ్రూప్ లో ఆ బాబు హీరో అనమాట. బాగుందండి. నెక్స్ట్ ఇంకా మీరా గారు, మీరు ఏమైనా చెప్తారా మీ గురువు గారి గురించి? మీట్ లో ఉన్నట్టున్నారు మీరా, కెన్ యు సే ఫ్యూ వర్డ్స్? Namaste everybody. Sorry, I don't know Telugu, so sure. I can speak only. Sure. Yeah, happy Vijayadashmi, greetings to all of you. So I started with Subhuji right from the beginning, from Mandala classes, right from she started, right from when our shelter in place started, and the experience has been phenomenal. I learned Mandala, I learned Varli, Pichwai, Madhubani, and then now I'm going to start Banitani and what's the next one? Kalamkari. So everything I'm learning from her, her asynchronized feedbacks for each and every work that we do is amazing. Like I have no clue with art. I couldn't even draw a straight line with the scale. Even using the scale, drawing a straight line was a challenge. But she has taken me far and beyond. And I'm really very thankful to her for starting this and teaching us all this. I did the Dashavadar with Varli, and I drew Navadurgas for Navratri, which was like amazing experience. The happiness that I got trying to draw all these was amazing. So thank you, Subhuti. You've given me a lot of peace, happiness, relaxation. I don't know what to say, everything. Thank you so much. Thank you very much for the opportunity to Thank you. మీరు ఇంకెవరున్నారు మేడం? మీరు కూడా ఒకసారి, మీ పేరు? లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్కారం. కెన్ యూ హియర్ మీ? యా, అందరికి హ్యాపీ దసరా అండి. చెప్పండి, మీ గురుగారి దగ్గర మీరేం నేర్చుకున్నారు? ఓ, చాలా ఉంది. చాలా చెప్పాలి అంటే నేను ఒక ఆటే కాదు, ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ మా పెండమిక్ స్టార్ట్ అయినప్పుడు తను, ఓకే, తను బాగా శ్లోకాలు చదువుతారు, సో మేము ఒక 5-6 గ్రూప్ కలిపి శ్లోకాలు మొదలు పెట్టాం. సో షీ టోల్డ్ అస్ ఆల్ ద శ్లోకాస్, షీ టీచ్డ్ అస్ సౌందర్య లహరి, శివానంద లహరి. ఇట్ వెంట్ ఆన్ లైక్ దాట్. ఆ తర్వాత కొన్ని రోజులు పోయినాక ఆవిడ తను అందరికీ హెల్ప్ చేయాలి, నేను తను ఆర్ట్ కూడా ఎప్పుడు డిస్ప్లే చేసేవారు, ఈ రోజు ఈ ఆర్ట్ చేశాను అని చెప్పేవారు. అందరు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియాలో అందరికి అని ఇది మొదలు పెట్టారు. సో అప్పుడు నాకైతే భయం అనిపించింది, నేను జాయిన్ అవుతాను, మీ హెల్పింగ్ కి నేను కూడా ఒక హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటుంది అని జాయిన్ అయ్యాను. కానీ తను మమ్మల్ని ఆర్ట్ లో చాలా చాలా దూరం తీసుకున్నారని చెప్పాను మీకు. అందరూ అన్నట్టు నిజంగానే పెన్సిల్ కాదు కదా, స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ కూడా రాదు, ఆ డాట్ పెట్టి స్ట్రైట్ లైన్ ఎలా గీయాలో కూడా ఆవిడే నేర్పిస్తారు మాకు. ఇంకా ఆర్ట్ లో ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి, వర్లీ తోటి ఆవిడ డాన్సింగ్ డాల్స్ తో పాటు వినాయకుడు నేర్పించారు. తర్వాత దసరా వచ్చిందంటే అమ్మవారి దీటితో పాటు మళ్ళీ మధుబనిలో వేరే కూడా నేర్పించారు. అంటే మన ట్రెడిషన్ కూడా ఆవిడ ఆర్ట్ లో పెట్టి మమ్మల్ని ప్రయాణం చేపించారు అని చెప్పాలి. ఈ కోవిడ్ లో ఆవిడ ఆర్ట్ మాకు థెరపీలా యూజ్ చేసింది అని చెప్పాలి. ఎందుకంటే పని, వర్క్, పిల్లలు అందరితో పాటు మాకు రిలాక్సేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఆర్ట్ తోటి వచ్చింది మాకు. అండ్ ఐ very happy with her. Thank you, Subhalakshmi garu. Subhalakshmi garu, question. Chitral geeyadam valla manalo srijanatmakata perugutundi antaru kada, mana manasika samarthyam ai chese pannu meda marinta sadha perugutundi antaru, indra nijam anta kanapadutunda naa maata? Subhalakshmi garu, hello. వినపడుతోందండి, అది తప్పకుండా కరెక్ట్ అని చెప్తానండి. ఎందుకంటే మనం ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్, వర్క్ లో టెన్షన్ అవనివ్వండి, ఇంట్లో అవనివ్వండి, ఏదో ఒకటి,
ఎప్పుడు బుర్ర మనకి వర్కప్ అయిపోయి ఉంటుంది కంటిన్యూస్ గా, ఇట్స్ లైక్ కాన్స్టెంట్ గా ఇట్స్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఒకసారి కుక్కర్ విజిల్ తీసినట్టు ఉంటుంది అనమాట అండి. ఆర్ట్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఒక 15-20 నిమిషాలు చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇది నాతోటి నేను గడుపుకుంటున్నాను అన్న ఒక దృక్పథంతో మనం అవన్నీ కొంచెం సేపు మర్చిపోయేసరికి, ఆ తర్వాత అది అయిన తర్వాత అవన్నీ అసలు లేవే అయిపోయింది, ఎప్పుడో బుర్ర ఖాళీ అయిపోయింది, ఇట్ బికమ్స్ ఎ క్లీన్ స్లేట్ రకంగా రిలాక్స్ అయిపోతాం అన్నమాట. అయిపోవడం తోటి నిద్ర కూడా హాయిగా పడుతుందండి. సో బెనిఫిట్స్ కూడా చెప్పారు, బాగుంది. అంటే వీటి వల్ల ఈ అగర్ ఆర్ట్స్ చేయడం వల్ల మీలో కానీ మీ శిష్యుల్లో కానీ వచ్చే మార్పులు ఏమైనా ఉన్నాయంటే, వాళ్ళ డైలీ డే టు డే లైఫ్ కి కాకుండా వాళ్ళ ప్రత్యేకమైన మార్పులు కూడా ఏమైనా గమనించారా మీరు మీ స్టూడెంట్స్ లో? అంటే వాళ్ళ చెప్పే ఫీడ్బ్యాక్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చేస్తున్నది ఏదో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు చెప్పే మాట బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎలా నాకు ఎలా చెప్తే బాగుంటుందో అని నేను ఊహించుకుని నేను చేసిన చిన్న ప్రయత్నం అండి అది. వాళ్ళకి ఆ నేను చేసిన ప్రయత్నం వాళ్ళకి అది బాగా నచ్చింది అన్నమాట. వాళ్ళు దానికి వాళ్ళ యూత్ తోటి కనెక్ట్ అయ్యి మంచిగా అనిపిస్తుంది అన్నమాట అని అనుకోవాలంతేనండి. అయితే నెక్స్ట్ ఇంకొక రెండు ఆర్ట్స్ గురించి మాట్లాడదామండి బిఫోర్ నెక్స్ట్. తప్పకుండా. చెరియల్ గన్నింగ్స్ అన్నారు, ఏంటి చెరియల్? ఏంటిది చెరియల్ అని చెప్పి, అది ఒక తెలంగాణలో, అది కూడా ఈ వర్లీ ఆర్ట్ మహారాష్ట్ర నుంచి ఎలా వచ్చిందో చెరియల్ అన్న ఆర్ట్. ఇది తెలంగాణ నుంచి వచ్చిన ఆర్ట్ అండి. ఒక రాజకుమారికి చెలికత్తే తన ప్రతిబింబం అద్దంలో చూపిస్తోందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ ప్రాంతాల్లో ఉన్న ఆర్టిస్టుల తోటి కలుసుకుని వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి కొన్ని అండి, కొన్ని ఏమో కుతూహలంగా ఇంట్రెస్ట్ తోటి గూగుల్ యూట్యూబ్ చూసి నేర్చుకుని దాని ఒక లెసన్ ప్లాన్ ఒక తయారు చేయడం, ఇది ఒక రకంగా నేర్చుకున్నానండి. ఏంటంటే ఇండియా నేను ప్రతి ఏడాది మోరర్లెస్ వెళ్తానండి, మా అమ్మగారు నాన్నగారు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, సో అందుకని వాళ్ళతో 3 వారాలు వాళ్ళతోటి స్పెండ్ చేయడానికి వెళ్తానన్నమాట. వెళ్ళినప్పుడు శిల్పారామం ఇలాంటి చోట్లలో ఈ కళని అక్కడ నుంచి ఆ కళాకారులు అక్కడ నేర్పుతారన్నమాట. నేను వెళ్ళిన సమయంలో ఒక 4-5 రోజులు ఈవినింగ్స్ సాయంత్రాలు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని ఆ కళను నేర్చుకుని వస్తుంటారనమాట. కేవలం ఒక ఇంట్రెస్ట్ వల్ల. ఇది ఎప్పుడో ఎవరికో నేర్పుదామని చేద్దామని ఇలా క్లాస్ పెడదామని నేను కళ్ళో కూడా అనుకోలేదండి, కోవిడ్ వల్ల బయటకు వచ్చింది అది. అలాగా ఒక ఒక 5-6 ఆర్ట్స్ అలా నేర్చుకున్నాను అప్పుడు. దానికి అలా ఒక 5-6 రకాల ఆర్ట్స్ నేర్చుకుని ప్రస్తుతానికి ఫస్ట్ అవన్నీ నేనే ముందర వేసుకుని, అసలు ఎప్పుడో నేర్చుకున్నాను ఎంత గుర్తుందో అని అనుకుంటున్నాను, బట్ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత అమ్మవారి దేవాలయం ముందరకు వెళ్తుందండి. అయితే మీరు ఇన్ని రకాల ఇప్పుడు మీరు వేసిన ఆర్ట్స్ చూస్తేనే చాలా లిస్ట్ ఉంది ఇక్కడ. మధుబని ఆర్ట్ గురించి కూడా ఒకసారి, తర్వాత అలాగే తాజా రాజస్థాన్ పెయింటింగ్ గురించి కూడా మీరు ఒకసారి చెప్తే నెక్స్ట్ మళ్ళీ మన ఎక్స్పీరియన్స్ ఒకసారి వెళ్ళినాను. తప్పకుండా. మధుబని ఆర్ట్ అన్నది బీహార్ నుంచి వచ్చిందండి. అది చాలా ప్రాచీనమైన కళ, ఎందుకంటే ఇది సీతారాముల వివాహం అప్పుడు జనక మహారాజు తన తన రాజ్యంలో ఉన్న చిత్రకారులందరినీ పిలిచి, మా అమ్మాయి వివాహం ప్రతిదీ ఒక ఘట్టంలాగా నాకు ఒక చిత్రం వేసి ఇవ్వాలి అని చెప్పి ఆయన చిత్రకారులందరినీ ఆహ్వానిస్తే అప్పుడు మొదలైన ఆర్ట్ అండి ఈ మధుబని ఆర్ట్ అన్నది.
సో అలా అలా ఇది అంత ప్రాచీనమైన కళ అది. అలా అలా మొదలైంది అన్నమాట. సో మనం ఏ మన మన సంస్కృతిలో చక్కగా ప్రతిదీ కూడా ఇంకొకటి ఏంటంటే నేచర్ని ఒకటి మన చుట్టుపక్కల ఉన్న భూమిలో మనం చూస్తున్న చక్కగా అన్ని చెట్లు పక్షులు కొండలు ఏమైతే అవన్నీ చూస్తున్నామో అవన్నీ కూడా ఈ కళలో కూడా వాటిల్నే ఉద్దేశిస్తూ వేసినవి అన్నమాట. ఆఫ్ కోర్స్ వీళ్ళు మన మిథాలజికల్ క్యారెక్టర్స్ కూడా అంటే రామాయణం అవనివ్వండి, ఈ మధుబని కూడా సీతారాముల వివాహం వాళ్ళ అది అది చాలా ఇంపార్టెంట్, అది ఒక పెయింటింగ్ బాగా ఎక్కువ చూస్తాము. కృష్ణుడి గోపికలతో చేసిన రాసలీల ఒకటి ఎక్కువ చూస్తాము. సో కూడా మన మన పండుగలు అన్ని కూడా బొమ్మలు వేస్తారు. దుర్గా పూజ వాళ్ళకి చాలా ముఖ్యమైంది, కాళీ పూజ, తర్వాత సూర్య షష్ఠి, ఇంకా అన్ని బోళ్ళన్ని పండుగలు అన్ని కూడా వేస్తారు. వీళ్ళు వేసే బొమ్మలు అన్ని కూడా జామెట్రిక్ గా ఐ క్యాచింగ్ ప్యాటర్న్స్. అంటే వీటిలో వాడే రంగులు ఏంటి, మీరు ఏమైనా ఆక్పసర్లు అలాంటివి ఏమైనా వాడతారా లేకపోతే మామూలు రెగ్యులర్ పెయింటింగ్స్ ఏ వాడతారా? రెగ్యులర్ అక్రిలిక్ పెయింట్స్ అండి, లేకపోతే కనుక సమ్ టైమ్స్ పోస్టర్ కలర్స్ అనే ఒకటి ఉంటాయి, వాటర్ కలర్స్ కూడా వాడచ్చు. దాని మామూలుగా పూర్వకాలం మామూలుగా ఈ ఆకు పసర్లు వాడేవాడని విన్నాను, అది అది ఎంతవరకు కరెక్ట్? అది అది చాలా కాలం లాంగ్ లైఫ్ ఉంటాయి వాటికి ఆకులకి. అవునండి, అవి న్యాచురల్ సోర్సెస్ నుంచి ప్రొక్యూర్ చేసినవి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ పామగ్రానైట్ అని మన దానిమ్మ నుంచి ఎరుపు రంగు తీస్తారు, తర్వాత కొన్ని చెట్లు బార్క్ నుంచి బయట ఉండే వాటి చెట్లకు ఉండే బయట ఉండే దాని నుంచి బ్రౌన్ కలర్ తీస్తారు, తర్వాత అలికిల్లాంతరం అని చెప్పి ఇప్పుడు ఎవరికి చెప్తే కూడా అర్థం అవుతుంది. ఆ కిరోసిన్ లైట్ నుంచి ఆ ల్యాంప్ పట్టేసిన ఆ నల్ల సూట్ లా పట్టేస్తుందండి మసి, నలుపు తయారు చేస్తుంది, నలుపు అక్కడి నుంచి వచ్చింది. సో అందుకని ఏది కూడా అంటే అన్ని న్యాచురల్ గా చుట్టుపక్కల ఉన్న వాటిల నుంచే రంగులు తీసి రంగులు వాడడం జరిగేదన్నమాట. ఇప్పుడు మోడర్నైజ్ అయిపోయి మనకి రకరకాల పెయింట్లు, గాష్, అక్రిలిక్, తర్వాత పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్, యు నేమ్ ఇట్, చాలా చాలా రకాలు వచ్చేసాయి. మళ్ళీ అందులో కూడా ఆ రకాలు అన్నిటికీ పనిచేయవు. సో అందుకే ముందర కోర్స్ క్రాఫ్ట్ కోర్స్ లో మొదలు పెట్టినప్పుడే మీకు ఈ సామాన్ కావాలి అని చెప్పి రాస్తానమాట. అలా అని చెప్పి ప్రపంచంలో ఉన్నవన్నీ రాసేయనండి, నేను చాలా మినిమలిస్ట్. ఎందుకంటే ఇన్ని సామాన్ కొనిపించేసి ఇంతే పని చేయించడం నా స్టైల్ కాదండి. ఎంత సామాన్ కొనిపించి అంత పని చేయించాలి అన్న ఐఎమ్ లైక్ అ గో గ్రీన్ కైండ్ ఆఫ్ పర్సన్. తక్కువ దాంతో ఎక్కువ ఎలా చేయొచ్చు, ఎంతసేపు రీసైకిల్ ఎలా చేయాలి, ఎలాగా మనం భూమిని మనం ఎలా కాపాడుకోవాలి అన్న దృక్పథంతో ఉంటాను ఇప్పుడు. సో కానీ ఇప్పుడు మనము అలా న్యాచురల్ గా చేయాలంటే మన వల్ల కాదు, ఇక్కడ కొన్ని కొన్ని దొరకని కూడా దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు గింజలతోటి పౌడర్ చేసి దాంతోటి సొల్యూషన్స్ చేసి దాంతో ఆర్ట్ వర్క్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం చింతపండు గింజలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది అంటే అన్ని చింతపండు గింజలు రావాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో అందుకే అట్ ద సేమ్ టైం మనం చక్కగా మనకున్న వాటితోటి మనం చేసుకోగలిగితే కనుక బాగుంటుంది కదా, చక్కగా రిలాక్సేషన్. ఇంకా థంబ్ నెయిల్స్ లోనే ఉందండి ఇక్కడ. ఇక్కడే కనపడుతుంది కదా, అయితే ఓకే. మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక సంవత్సరం స్థాపించారు కదా? అవునండి.
దాని ద్వారా మీరు ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికి చెప్తున్నారు, ఇప్పుడు నాట్స్ ద్వారా కూడా మీరు ఇలా వచ్చి చూడడానికి మా నాట్స్ సంస్థ చాలా ఇంట్రెస్ట్ చూపించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నాట్స్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ కళని అలవాటు చేస్తే ఈ పాండమిక్ టైంలో వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని మాట అనిపించి మీతో చేయగలపడం జరిగింది. మీ మిమ్మల్ని ప్రోత్సహించడం, మీ ద్వారా 10 మందికి ఉపయోగపడడం అనేది కూడా జరిగితే బాగుంటుంది, డెఫినెట్ గా చేద్దామని ఉద్దేశం. సో మీ నుంచి మీరు ఏ రకమైన సహకారాలు అందించగలరు, నాట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా మీరేమన్నా ఈ విషయంలో రాయితీ ఏమైనా ఇవ్వగలుగుతారా, ఎలా చేద్దామని అనుకుంటున్నారు? తెలిస్తే మీరు గతంలో ఒకసారి చెప్పినప్పుడు $50 or $60 మీరు ఒక్కొక్క ఆర్టీకి తీసుకుంటారు అని, అండ్ అందులో 50% మ్యాథ్స్ డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు అని, ఆ అమౌంట్ కూడా మీరు మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ కూడా మీరు మళ్ళీ ఇంకో చారిటీకి ఇస్తున్నారు అని మీ ద్వారా అది తెలిసి చాలా ఆనందించాం మేము కూడా. సో మ్యాథ్స్ కి సంస్థకి ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే డబ్బు, అలాగే దీని ద్వారా ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది. మా ద్వారా మేము మ్యాథ్స్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కొన్ని కొన్ని ఫ్యామిలీ ఎమర్జెన్సీ కాల్స్ అటెండ్ అవుతాము, హెల్ప్ లైన్ ఉంది, హెల్ప్ లైన్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే ఎవరైనా డిసేబుల్ పర్సన్స్ ఇక్కడ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ డిసేబుల్ అయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళని పార్టీ దేహాలు పంపించడానికి కూడా ఎంతో మంది సహాయం చేస్తూ ఉంటారు. అనుకునే ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైనా నష్టాలు జరిగితే వాళ్ళందరినీ కూడా ఉండే పంపించడానికి ఎంతో మ్యాథ్స్ సంస్థ ద్వారా ఎంతో మంది ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. సో ఇందులోనే ఉత్తరగతిగా మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహం తోటి ఇంకో 10 మందిని కళాకారులను ద్వారా మీరు చేయగలిగారంటే మీకు మాకు అందరికీ కూడా ఉపయోగమే, చాలా సంతోషం. మీరు విలువైన టైం మాకు కేటాయించారు. జయశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండ్ లక్ష్మి దొబ్బ గారు. మా నెక్స్ట్ అవుతాము అవి ఇవాళ అనుకోకుండా రాలేకపోయారు లైన్ లోకి ఆవిడ, అండ్ ఆల్సో మా నెక్స్ట్ చైర్మన్ శ్రీధర్ అప్స్వామి గారు అండ్ రమ్య గారు, శ్రీధర్ గారు, అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా శిష్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళందరూ విలువైన సమయాన్ని మెసేజ్ మాతో పంచుకున్నారు. అండ్ మీరు మీ కమిట్మెంట్ ఒకసారి కన్ఫర్మ్ చేసినట్టయితే నేను వాళ్ళందరికీ కూడా సర్వేలా పంపిస్తాను మ్యాథ్స్ నుంచి. సో ఎవరైనా వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు మ్యాథ్స్ మెంబర్స్ అయితే మరీ మంచిది, మ్యాథ్స్ మెంబర్షిప్ తీసుకోమని కూడా చెప్తాము. మ్యాథ్స్ మెంబర్ కాకుండా మిమ్మల్ని క్లాస్ కి అటెండ్ అవుతాను అన్న కూడా మాకు అభ్యంతరం లేదు. బట్ మ్యాథ్స్ ద్వారా చేస్తే వాళ్ళకి ఒక 50% డిస్కౌంట్ ఇస్తారని మీరు అన్నారు కాబట్టి అది ఒకసారి మీరు చెప్తే అందరికీ తెలుస్తుంది. తప్పకుండా అండి, నాకు మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా బాగా నచ్చాయండి. మొదటిది ఏంటంటే మీరు భాష గమ్యం సేవే గమ్యం అన్నది మట్టికి నాకు చాలా నచ్చింది. ఆ రెండు కూడా చాలా నాకు దే ఆర్ వెరీ అంటే నా ప్రిన్సిపల్స్ కి నా ఐడియాలజీస్ కి కంప్లీట్ గా మ్యాచ్ అనిపించేవి. సో అందుకని నాకు చాలా ఉత్సాహం వేసింది జాయిన్ అవ్వాలి అని చెప్పి. తప్పకుండా అందరూ నలుగురు నేర్చుకుని చక్కగా వాళ్ళకు కూడా యూనో పీస్ ఆఫ్ మైండ్ చక్కగా ఒకటి నేర్చుకున్నాని ఒకళ్ళకి సేవ చేసామన్న కలిగ చేయగలిగానంటే అది చాలా నా అదృష్టం అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. అలాగే మీరు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు ఈ చారెంట్ కోటేశ్వర గారు, తర్వాత ఓమాని గారు, గరికపాటి నరసింహారావు గారు, లేకపోతే ఇలాంటి వాళ్ళతో ప్రత్యేకంగా వాళ్ళతో అనుబంధం ఉంది కదా, మేము మీకు అంటే వాళ్ళ స్పీచెస్ వినికినైనా లేకపోతే వాళ్ళతో ప్రత్యేకంగా మీకు ఏమైనా క్లాసెస్ లాగా చెప్పడం జరిగిందా, లేకపోతే స్పీచ్ మీకు ఎలా వచ్చింది? సామవేదన్ షణ్ముఖ శర్మ గారు మాకు ఇక్కడ గుడిలో వచ్చి ఆయన ప్రవచనాలు చెప్తారండి ప్రతి ఏడాది. ఈ ఏడాది కోవిడ్ వల్ల రాలేకపోయారు, ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ప్రవచనాలకి ఒక్కటి కూడా మానకుండా తప్పకుండా వెళ్తానండి. నాకు నేను వేరే లోకంలో ఉంటాను, ఆయన వచ్చి ఆయన ఏరియాలో ఉన్నన్ని రోజులు ఏదో లోకంలో ఉంటాను. సో చాలా అంటే తెలియనివి బోల్డ్ అన్ని విషయాలు వేరే వేరే కోణాల్లోంచి వాళ్ళు ఎన్నో పుస్తకాలు గ్రంథాలు చదివి వాళ్ళు చెప్తున్నారు.
వాళ్ళని కంటితోటి చూడడమే మహాభాగ్యం అనుకుంటాను నేనైతే. పరమేశ్వరుడు, సాక్షాత్ పరమేశ్వరుడు మన ముందరకు వచ్చి చెప్తున్నప్పుడు మనం చూడకపోవడం ఏమిటి అన్న ఇది తోటి. అలాగా చాగంటి కోటేశ్వరరావు గారి కాకినాడ, మాది కాకినాడ అండి. దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది, నేను అది చెప్పాల్సిందే. ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు అమలేశ్వర ప్రసాద్ గారండి. అమలేశ్వర ప్రసాద్ గారు మాకు తెలుగు మాస్టర్ అన్నమాట. ఆయనే నాకు సౌందర్య లహరి, లలితా సహస్రనామం ఆయన మాకు ఇంటికొచ్చి మా ముగ్గురు చెల్లెలికి మా నాన్నగారు ఆయన్ని రమ్మనమని అడిగి మా పిల్లలకి నేర్పించండి గురువు గారు అని చెప్పంటే ఆయన వచ్చి మాకు నేర్పించారు. ఇప్పటికి కూడా మా గురువు గారు ఆయన అమలేశ్వర ప్రసాద్ గారితో నేను మాట్లాడుతూనే ఉంటానండి. ఆయన పిల్లల్లాగే మేము కూడా చాలా 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 మంచి ఆయన, నాకు చాలా ఇష్టం మా గురువు గారు అంటే. సో అక్కడ మొదలైంది ముందర ఈ దీని మన ఇతిహాసాల పట్ల మన మన సంస్కృతి పట్ల ఆ ఒక రకమైన పునాది ఆయన వేశారనమాట. సో అలా నేర్చుకుని మెల్లిగా ఓవర్ ద ఇయర్స్ అలా బొమ్మలు కొలువులు పెట్టి అలా నేను కొత్తవి కొంచెం నేర్చుకుని నాకు ఆల్రెడీ వచ్చింది అన్ని ఆ బొమ్మలు కొలువులో పెట్టి దాన్ని నలుగురికి కథ చెప్పడం, ఆ దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఆసక్తిగా వచ్చి కూర్చుని విని వాళ్ళు భావి తరాలకి ముందర తరాలకి వాళ్ళు తీసుకువెళ్ళాలి కదండి. సో అది బాగా నచ్చింది అనమాట. ఇంకా కొత్త కొత్తవన్నీ ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం పెట్టాలి బొమ్మల కొలువులో అన్నది ఈ ఏడాదే దాని గురించి ఆలోచించి ఆ మొత్తం 10 నెలలు దాని మీద రీసెర్చ్ చేసి అది ఎలా అంటే నేనేం పుస్తకాలు ఏమి చదవానండి, ఈ ఉపన్యాసాలు విని వాళ్ళు చెప్పినవి నోట్స్ రాసుకుని దానిని నేను బొమ్మల్లో పెట్టి కథలా చెప్తానమాట. సో దాంతో ఒక రకమైన మెంటల్ పీస్ అండ్ హ్యాపీనెస్, నా టైం నేను వేస్ట్ చేయటం లేదు, ఏదో సినిమాలు సీరియల్స్ ఇలాంటివన్నీ చూడడానికి నాకు టైం లేదండి. సో టైం అంతా ఎక్స్ట్రా టైం అంతా నేను ఇలా కొత్తవి నేర్చుకోవడంలోనే ఉంటాను. సో నాకేంటో చాలా ఆనందాన్ని ఇస్తుంది అది. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం అండి. అండ్ బిఫోర్ క్లోజింగ్ నెక్స్ట్ 2 మినిట్స్ ఒకసారి మీరు చేసిన ఈ ఆర్ట్స్ గురించి మన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పటిదాకాను. ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి చెప్పాల్సింది అందరూ. మీరు చేసిన ఆర్ట్స్ అన్ని నేను చూపించలేకపోయాను, ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ల్యాప్టాప్ అనుకున్న కొంచెం ఇబ్బంది పెట్టింది. అయితే ఇవన్నీ కూడా మా నాట్స్ వెబ్సైట్ లో దొరుకుతాయండి అందరికీను, చూసే వాళ్ళందరూ కూడా నాట్స్ వెబ్సైట్ ద్వారా మన మీడియా టీమ్ వాళ్ళు అందరూ అప్లోడ్ చేస్తారు ఈ కంటెంట్ అంతా కూడాను. అండ్ మీ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా అందరూ పెడతాము. మీరు మీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ద్వారా పంపించినట్టయితే అది పబ్లిక్ అందరికి కూడా తెలియజేస్తున్నాయి, ఎంత ఫీజు తీసుకుంటారు, ఎలా నేర్పిస్తారు, ఎప్పుడెప్పుడు ఏ టైమింగ్స్ లో ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ బట్టి మీరు చెప్తారు అనే విషయం తెలియజేస్తాం. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తానండి, ఏంటంటే ఈ కోర్స్ క్రాఫ్ట్ అన్నది ఏంటంటే మీ ఫ్రీ టైమ్ ఇస్ ద క్రియేటివ్ టైం. మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు మీరు కూర్చోవచ్చు. ఏమి స్కెడ్యూల్స్ లేవండి మీట్ అవ్వడానికి, ఏమి జూమ్ సెషన్స్ లేవు. మీకు ఒకవేళ అన్ని పనులు అయ్యి రాత్రి మీకు 10 ఇంటికి ఖాళీ అయింది అనుకోండి, 10 నుంచి 10:30 వరకు మీకు ఖాళీ ఉందనుకోండి, మీరు అప్పుడు కూర్చుని మీరు ఆ 10 నుంచి 10:30 వరకు మీరు ఆర్ట్ వేసుకోవచ్చు. మీరు సగంలో దాన్ని ఆపేశారనుకోండి, తర్వాత రోజు మళ్ళీ మీరు ఎప్పుడు కూర్చు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఆ సగం నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఆన్లైన్ లో మీరు పెట్టే వీడియోలు అవి ఎలా చేసి చూపిస్తూ ఉంటారా? నేను చేసి చూపిస్తూ ఉంటాను, చూపిస్తూ తర్వాత నేను ఫినిష్ చేసింది ఇక్కడ బొమ్మ పెడితే బాగుంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు అన్నప్పుడల్లా ఒక పిక్చర్ పెడతాను. నాది కూడా నేను చేస్తున్నది చిన్న చిన్న వీడియోల్లో, 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియోల్లో ఉంటుంది. అది వాచ్ చేసి అప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే నాతో పాటు వాళ్ళకి అర్థమైతే నాతో పాటు చేసుకోవచ్చు. ఇదేమి ఎక్స్పైర్ అయిపోదండి, ఒక్కసారి మీరు ఆ డొనేషన్ చేసిన తర్వాత లైఫ్ టైం ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చేయొచ్చు. ఈ కథ అయిపోయిన తర్వాత ఇంకొక ఫోక్ ఆర్ట్ లోకి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఎందుకు ఆ పాత ఫోక్ ఆర్ట్ లో ఏదో కొంచెం ఏదో మర్చిపోయారు ఏదో చేయడం అనుకోండి, యూ కెన్ ఆల్వే మీరు ఎప్పుడు దాన్ని వెనక్కి వెళ్ళి దాన్ని చూసుకోవచ్చు. ఎప్పటికీ మీరు డొనేషన్ చేశారంటే మీకు ఆ క్లాస్ యాక్సెస్ ఎప్పటికీ ఉంటుంది. ఆర్ట్ తీసుకుంటే ఆ ఆర్ట్ సంబంధించి అమౌంట్ కట్టాలి, ఇంకొక ఆర్ట్ తీసుకుంటే దానికి ఇంకొక ఆర్ట్.
ఒకటి ఒకేసారి నేర్చుకోవడం బెటర్ అంటారా, లేదా రెండు మూడు ఒకేసారి మెంబర్షిప్ తీసుకోవడం బెటర్ అంటారా? అంటే మీ మీకున్న టైం బట్టి, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటానంటే నాకు ప్రెషర్ తక్కువ ఉంటుంది అనుకుంటే కనుక, మీరు ఎంజాయ్ చేయడం నాకు ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవడం నాకు ఇంపార్టెంట్, అంటే మీ దాని నుంచి వచ్చే ఆనందాన్ని మీరు ఆస్వాదించడం ఇంపార్టెంట్, కానీ నేను ఎక్కడ కూడా మిమ్మల్ని స్ట్రెస్ చేయడం నా యొక్క గోల్ కాదు ఎప్పుడు కూడా. సో మీరు ఎప్పుడు ఎక్కడ స్ట్రక్ అయినా మీరు చక్కగా lasyakupatino@gmail.com కి ఈమెయిల్ పంపించవచ్చండి, లేకపోతే నా ఫోన్ నెంబర్ వాట్సాప్ లో ఉంది 4083073655, మీరు దానికి వాట్సాప్ చేయొచ్చు. మీరు జస్ట్ మీ ఇంట్రొడక్షన్ ఇస్తే కనుక, ఇలాగా ఐఎమ్ టేకింగ్ దిస్ క్లాస్, ఐఎమ్ హియర్, కెన్ యూ హెల్ప్ మీ అంటే తప్పకుండా ఐఎమ్ లైక్ డెఫినెట్లీ నేను అవే అవర్స్ లో నేను తప్పకుండా రిప్లై చేస్తాను. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం, సమయాన్ని మాకు కేటాయించారు. మా తెలుగు వాళ్ళందరికీ, మన నాట్ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, యాడ్ చేసినందుకు. దయచేసి అందరూ కూడా మీ టైంలో, ఖాళీ టైంలో ఆర్ట్ నేర్చుకుని మన కళల్ని, మన కళాకృతుల్ని కూడా తరతరాలకి నెక్స్ట్ తరాలు కూడా మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మా అక్క కృషి చేద్దాం. ధన్యవాదాలు అండి మీ టైంకి. Thank you. సంప్రదిస్తే మనం ఈమెయిల్ ద్వారా కూడా అందరికి కమ్యూనికేషన్ చేయొచ్చు. ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కష్టమైనా కూడా, నాట్స్ అక్షరదీపిక @natsworld.org, అక్షరదీపిక @natsworld.org సంప్రదిస్తే మనం డైరెక్ట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ కవరేజ్ డీటెయిల్స్ కూడా నేను అక్షరదీపిక పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్కారం.